అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు అన్నీ అడుగుతారు సార్. ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి. సార్ మిగతా పార్టీలు అందరూ కూడాను దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళు ఎవరూ ఓదార్చలేదు, వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా పవన్ కళ్యాణ్ గారిని? నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను, రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన గానీ తెలుగుదేశం పార్టీలు గానీ పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారని అర్థం కావట్లేదు. పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం, కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను మిమ్మల్ని, కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలను మీరు ఎంకరేజ్ చేయాలండి. ఈ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ ది సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, డెఫినెట్లీ. కానీ టు వాట్ ఎక్స్టెంట్ సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు సినిమాలో లేకపోవచ్చు, ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో, ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు, తెలుగుదేశం మొత్తం కూడా దిగు కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసుకో? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం లేదని చెప్పడం అనేటువంటి. ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి, ప్రభు గారు మళ్ళీ కలుస్తాం, రాజకీయంగా వద్దు అబద్ధాలు చెప్పి సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. ఓకే, మా వినోద్కి ఇచ్చేయండి, ఎందుకు వచ్చింది కూడా. మా డార్లింగ్ ఇచ్చేయండి.